कांग्रेस पार्टी चेपट्टिन उद्यमान्नि ओजरष्टलतो अनचालने चूस्ते आगदनि मेदक पार्लमेंटरी कांग्रेस पार्टी इंचार्ज गाले अनिल कुमार अन्नारु। संगारेड्डी जिल्ला पटाचेरी नियोजकवर्ग परिधिलो उत्तम कुमार रेड्डी पिलुपु मेरकु सिंगूरु डैम संदर्शिंचडानिकि वेल्लेंदुकु सिद्धमैन कांग्रेस पार्टी मेदक पार्लमेंटरी इंचार्ज गाले अनिल कुमार, कांग्रेस राष्ट्र महिला विभागं कार्यदर्शि गोदावरी अंजिरेड्डी, नियोजकवर्ग इंचार्ज काटा श्रीनिवास गौड् तो पाटु पलुवुरु कांग्रेस नायकुलनु ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు। పిసిసి ప్రెసిడెంట్ తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ సింగూరు మేరకు మరి ఈరోజు సింగూరు జిల్లాలో పరిశీలన గురించి మరి పిలుపుని ఇవ్వడంతో మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా అంటే లీడర్స్ అంతా కూడా ఈరోజు సందర్శించడానికి మరి పోతా ఉంటే మరి ఇక్కడ వాళ్ళని అక్కడ హౌస్ అరెస్టులు చేసి నిర్బంధించడం ఇంతవరకు ఇది సమంజసం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా। మరి ఈరోజు ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపుతామని చెప్పి ప్రభుత్వం యొక్క వాళ్ళు చేసే అన్యాయాలను ఎత్తి చూపుతామని చెప్పి ఈరోజు మేము తెలియజేసే విధంగా మేము ముందుకు వెళ్తూ ఉంటే మా గుంతులు నొక్కి మరి ఈరోజు ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం అది స్వభావం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా। తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈరోజు జరుగుతున్నటువంటి జిలేజ్ఞం మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం మరి ఈరోజు ఏదైతే మేమందరం కూడా ఈరోజు చిలో సంగారెడ్డి కార్యక్రమంలో మనం వెళ్తుండగా మరి ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని ఈరోజు ఎక్కడిదక్కడ నాయకులను మొత్తం కూడా ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తూ కార్యకర్తలందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తూ కార్యకర్తలు మొత్తం కూడా ఇది ఆపేయడం జరుగుతూ ఉంది। ఒక నియంత పోకడ జరుగుతూ ఉంది। ఈరోజు ఉన్నటువంటి అధికార పార్టీ మొత్తం కూడా ఈరోజు ఏదైతే వాళ్ళు ఆపాలనుకుంటున్నారో ఈ పోరాటం ఎక్కడ కూడా ఆగదు। ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల పక్షాన ఎప్పుడు కూడా నిలబడుతుంది పోరాటం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పిసిసి పిలుపు మేరకు సింగూరు డ్యాం నీళ్లు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ధర్నా కార్యక్రమానికి మరి ఈరోజు పిసిసి గారు పిలుపు ఇవ్వడం జరిగింది। దాని గురించి ఈరోజు మేము ధర్నాకు బయలుదేరే సమయానికి మరి పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం చాలా బాధాకరంగా ఉంది। ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే నీళ్లు నిధులు నియామకాల కోసం। ఈరోజు ఏది ఆశించి కూడా తెలంగాణ కావాలనుకోలేదు, ముఖ్యంగా నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం మన తెలంగాణ మనం తెచ్చుకుందామనే ఉద్దేశంతో సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈరోజు మన నీళ్లు మనకు లేకుండా మా జిల్లాలో ఉన్నటువంటి నీళ్లు మా జిల్లా ప్రజలకు అందకుండా మరి ఈరోజు హరీష్ రావు గారు కావచ్చు మరి కేటీఆర్ గారు కావచ్చు మా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సింగూరు డ్యాంలో ఉన్నటువంటి నీళ్లను 29 టీఎంసీలని మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి తరలించేయడం జరిగింది। నిన్న ఏదైతే మొన్న జలదీక్ష కోసానికి కృష్ణానది మీద ఏదైతే ఉందో డిండి ప్రాజెక్ట్ అయినా లేకుంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోయిల సాగర్ ప్రాజెక్ట్ అయినా కలవకుర్తి ప్రాజెక్ట్ అయినా ఇవన్నీ ప్రాజెక్టుల కోసానికి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది। 10% 20% 30% ఏదైతే ఈ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ కంప్లీట్ చేసుకుంటే ప్రతి దానికి సాగునీరు కోసానికి మహబూబ్నగర్ మొత్తం జిల్లా రంగారెడ్డి జిల్లా మొత్తం త్రాగునీరు సాగునీరు మనకు ఇబ్బంది లేకుండా పనిచేస్తూ ఉండే దాన్ని పనిచేయకపోవడము ఎంత సిగ్గు చేట అంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకుంటే ఆయన మూడు సంవత్సరాల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిండు। ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎస్ఎల్బిసితోని 10 కిలోమీటర్లు టన్నల్ ఇప్పటి 40 కిలోమీటర్ల టన్నల్ అది 30 కిలోమీటర్ల టన్నల్ ఆల్రెడీ కంప్లీట్ అయింది। ఈ కాంట్రాక్టర్కి ఏదైతే ఉందో ఇంతవరకు డబ్బులు ఇవ్వకపోవడము ఆ 10 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తే నల్గొండ ఉమ్మడి నల్గొండ అండ్ మహబూబ్నగర్ సత్యశ్యామలం అవుతుండే।